అలా కళ్ళకంటూ కూర్చోండి. ఎప్పుడో కలిసాం మహారాజును చిన్నరాణి సరితాదేవిని భుజంగాన్ని కూడా ముచ్చేసాం. మనం ఇప్పుడు మహారాజు నువ్వు మహారాణి. నిజంగా? ఇదిగో తాగినాడు సచ్చిన అబద్ధం చెప్పడు, చెప్పలేడు. నువ్వు నిజంగా మహారాణివే. కావాలంటే దీని మీద అమ్మయ్యా అయితే నా ఆశలు ఫలిస్తాయన్నమాట. ఏముందయ్యా, వినోద యువరాజు గారు మరణించిన దగ్గర నుంచి మీ దర్శనం కోసం పరితపించిపోతున్నాను. నేను అనాథనైపోయాను, ఇక నాకు మీరే గతి. సరే మా తండ్రి గారితో చెప్పి. అలా అనకండి, అలా అనకండి, మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను. అమ్మా అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా, మీరైనా చెప్పండి. పోనివ్వండి, ఉండనివ్వండి. మా రాణి గారు ఆజ్ఞ అడ్డే ఉంది. ఆయా అట్టాగే ఉంది. ఆయా పుణ్యం పుచ్చింది కానీ రావడతాందయ్యా. విలాసాది మధు. ఎవరినా దుర్మార్గుడ మీ చేత దారుణంగా హత్య చెయ్యబడ్డ యువరాజు ప్రేతాత్మను. దండాలు యువరాజా, దండాలు. నేను తండయ్యను, తండయ్యను. దుర్మార్గుడ నీ అంతం దగ్గర పడింది. నిన్ను నిలువున చీరేస్తాను, నీ పేగులు తోడేస్తాను. కుట్రపన్ని మహారాణిని దేశం నుండి వెళ్ళగొట్టించారు కదూ, నిజమేనా? నేనప్పుడు ఇక్కడ చిన్న పిల్లోండి, నాకేమీ తెలియదు. భుజంగా పనిచేయించాంట. నాకు తెలుసు, మధుమతిని చంపాలని ప్రయత్నించారు, మహారాజును మట్టు పెట్టాలని మాయోపాయాలు పన్నారు. అడ్డంగా ఉన్న నన్ను హత్య చేసి అవసరం తీరిందనుకోగానే చిన్న రాణిని భుజంగాన్ని తొలగించారు. నిజమే వినోద, కానీ అవన్నీ మా నాన్న డిండిమం కలిసి చేశారు. నాకు అలాంటి తంత్రాలు తెలియవు. తెలియవు నీచుడా, మహారాజును ఏం చేశారు? రాజకీయం అంతా మా నాన్నకి డిండిమంకే తెలుసు, నాకేం తెలియదు. అయ్యో ప్రతాత్మ గారు, నాకేం తెలీదండు, నేను ఆడదాన్ని. పగలమారి వయ్యారి, రాజ్యం ఏలాలని అరాచకాలు చేసే వారికి ఆశ్రయం ఇచ్చావు. నిన్ను పెంచిన మేనత్తను మేనత్త కొడుకును మర్చిపోయావు. వాళ్ళక్కడ తిండి లేక బాధలు పడుతూ ఉంటే నువ్వు ఇక్కడ రాజభోగాలను భవిస్తున్నావు. నువ్వైనా సుఖపడాలని నీ మేనత్తని నీ దేశపు రాజనర్తకి పెంపకం ఇచ్చింది. పసితనంలోని ఇక్కడికి వచ్చిన నీకు నీ మేనత్త కొడుకు పడే పాటలు ఎలా తెలుస్తాయి? పాపం, నీ మేనత్త పేదరికంతోనే తచ్చిపోయింది. నీ మేనత్త కొడుకు కష్టాలు పడుతున్నాడు. ఆదరించకపోతే ఆనాడే నీ మీద వచ్చి పడతా. అంతేకాదు, ఈ విషయం ఎవరితోనైనా చెప్పేవో నీ పని పడతా. వస్తా. రావద్దు, వెళ్ళండి. పైనకి నేను ఉన్నానుగా, చూస్తున్నాను. ధైర్యం సఖియా, మత్తులో ఉన్నా. లేకపోతే ఆ దయ్యం సంగతి చెప్పావండి. సఖియా కలిసి లేచి. అందుకనే ఇక్కడ ఉన్నదే. మధు
ఆ తండ్రి గారిని ఏం చేశారో ఎక్కడ దాచారో తెలియటం లేదు. విక్రముడే అపహరించాడని కోటలో వదంతిగా ఉందమ్మా. అది వదంతి మాత్రమే. నా విక్రముడు అటువంటి వాడు కాదు. తమకు అడ్డుగా ఉన్నాడని విక్రముడిపై నేరం వేసి అతన్ని కోటలో ఉండకుండా చేశారు ఆ దుర్మార్గులు. అయితే యువరాజుని విక్రముడు చంపలేదంటారా? లేదు, నా విక్రముడు నిర్దోషి. అది నా హృదయానికి తెలుసు. కానీ చట్టం దృష్టిలో కళ్ళు చెప్పే అబద్ధానికి ఉన్న విలువ మనసు చెప్పే నిజానికి లేదు. అందుకే నిజం తెలిసి కూడా నా విక్రముడిని నేను రక్షించుకోలేకపోయాను. ఒక విధంగా అతని శిక్షకు నేనే కారకురాల్ని కావాల్సి వచ్చింది. ఏ ఆడదానికైనా ఇంతకంటే చిత్రవధ ఇంకోటి ఉంటుందా? నీ మనస్సు నాకు తెలుసు. అది కాదు విక్రమ్. మధు, నాకంతా తెలుసు. ముందు మహారాజు గారు మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. కోట వెలుపల నుంచి నేను, కోట లోపల నుంచి నువ్వు, కుష్టయ్య, వాళ్ళ ఎత్తుకు పైవెత్తు వేసి రాజద్రోహిని బంధించాలి. తెలిసిందా? మేము ఊరి వెలుపల సత్రంలో ఉంటాం. ఏ సమాచారం అందజేయవలసి వచ్చినా సాంకేతికంగా మాకు అందదు. నాన్న! ఏం నాయన? యువరాజు వినోదుడు కనిపించాడు నాన్న. చనిపోయిన యువరాజు కనిపించడం ఏమిటి? అవునాన్న, భూతం రూపంలో కనిపించాడు. అల్లుడు గారికి మధ్య చలించినట్లుంది. మీ మొహం మీరైతే అక్కడ నెత్తురుగాకు తెచ్చేవారు. ఏంటన్నాయ? ఆయా, మా కళ్ళతో నేను స్వయంగా చూశానయ్యా. ప్రభు, ఇక్కడ ఏదో ఉత్తరం ఉందా? ప్రభు, చదవండి. మీ పాపం పండింది, మీ పుట్ర బయటపడింది. వెంటనే మహారాజును భుజంగాన్ని విడుదల చేసి చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుకోండి, లేదా మిమ్మల్ని ప్రాణాలతో వదలను. ఎట్లు వదలాడు? ఎవడండి వదలడు? ఇంకెవరు? విక్రముడే. ఆయా, ఇంకా ఉందో చదవమంటారా? మాయల మారి మంత్రి, నువ్వు నీ అనుచరులు సాగిస్తున్న ద్రోహాలు ఇక సాగం. చేసిన తప్పులు ఒప్పుకొని కాళ్ళ మీద పడండి, లేదా మీ కీళ్లు విరుస్తా, మీ కళ్ళు పీకేస్తా, మీ నోళ్లు మూయిస్తా. మీ భర్తం పట్టకుండా నేను ఈ రాజ్యం నుండి కదలను. ఇట్లు కదలడు. కదలడు వదలడు పేర్లు చాలా బాగున్నాయి. సరే, మరి కదలడు ఎవడండి? అదే అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది, వాటి చుట్టూ గట్టి కాపలా పెట్టించండి. ఏంటి పిల్లే, ఎంత అందంగా ఉంటావు! కొబ్బరి ముక్కల, దోసకాయ చెక్కల, నిన్ను చూస్తుంటే కొడుకు తిరుగుతుంది. ఏమిటి ఏమిటి? నువ్వులా? తేలేదు పిల్లే. అయినా ఇప్పుడు నువ్వులు ఎందుకు? సత్యరామకి ఎప్పుడో శ్రద్ధం పెట్టాగా. కర్మ బ్రహ్మ చెవుడు. ఏమిటి నీ మొగుడా? చెవుడు మొగుడా? ఏ ఎవరు? ఇదిగో మీరెవరు? ఇదిగో మీరు ఎవరు? అత్త గెలుస్తా ఎందుకు రా? రేవు గాడి దరిచినట్టు రాకే చెవుడా. నీకు ఒక గుయ్యమనా? అప్పుడే మర్చిపోయేవట్రా. నీ మేనత్త కొడుకుండ్రా. నేను చెప్పలేదు మా మేనత్త కొడుకు వస్తాడని? ఏంటి పుల్లే, వ్యవసాయం మంచి విర్రుగా చూస్తుండడు. తప్పు తప్పు, అలా అనకూడదు. వారు మంత్రి కుమారు. మంత్రి సారా? ఏందా ఈ పని? రే గోప గుయ్యమనా, అంతగా పల్లె పట్టి మా ఇంటికి రాపోయారు. పాడు గది నుంచి పంపే ఉండే మతి, ముందు మీ నెక్కడి నుంచి బయట పంపించు. కోపడకండి బావా. బావా తెలుసుకునే వచ్చానే. ఈ ఊళ్ళో నీ సంగతి అందరికీ తెలుసు అనుకుంటా. ఇదిగా నీ పేరు. ఎందుకు రాట రేవు గారిదిలా గెలుస్తాను? అక్కడ శివుడా నెమ్మదిగా చెప్పరా. పేరు? పేరా? అంగల కుదురు అందడు. పేరు బాగానే ఉంది. ఏంటే బాగుండాలంటావా? నువ్వనేదేవిడా, చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందుకే ఎంతలా వాడదైనా సరే ఆవురు ఆవురు మట్టి రావాల్సిందే. ఈ శివుడి మొగాను చూసా? ఒకసారి చూస్తే వదలు రావా నీ గోపకు ఈమన. అసలు రహస్యం చెప్తా ఇలారా, చిన్నప్పుడు సిద్ధుడొకడు వశీకరణ మంత్రం చెప్పాడు. వశీకరణ? వశీకరణ మంత్రం ఒక్కసారి పట్టిస్తే చాలు, ఎంత రాయిలంటే ఆడతాయిరా అసలే, రంగైపోయి వచ్చి పిల్లలు వాళ్ళంతయ్యా. మతి లోపలి వెళ్ళి మధు తీసా. సఖియా, మీ బావగారికి కావాల్సిన ఏర్పాటు చూడు. అందుకేగా నువ్వు కూడా.
అందడు బావయ్య ఇలా కూర్చోవయ్య కింద పర్వాలేదు ఇక్కడ కూర్చోవయ్య అమ్మ బాబా పర్వాలేదు కూర్చోవయ్య చాలా మంచోళ్ళకుంటావు సవి నువ్వు అందడు ఆ వశీకరణ మంత్రం నాకు ఏమిటి వంట వార్పు తెలుసా అంటావా కోడి కూర చేపల పులుసు మార్చి జమాయించి పెట్టేస్తా సవే అబ్బాబా అది కాదయ్యా వశీకరణ మంత్రం మంత్రం వశీకరణ మంత్రమా ఆ మాట ముందు చెప్పావు కాదేమయ్యా ఆ చిన్నది నీకు తప్పకుండా చిక్కుద్ది ఇదిగో చూడు ఏ చిన్నదాన్నైతే చిక్కించుకోదలుచుకున్నావో దాని సిగలో నుంచి ఒక్కటి పట్టుకురా ఒక్కటి ఏమిటి వెంట్రుక వెంట్రుక వెంట్రుకే ఆ తేలైనడు నువ్వేం చేస్తావయ్యా నేను చెప్పినట్టు వెంట్రుక పట్టుకురా ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్తాగా వెంటనే ఆ చిన్నది చిట్టే నీ గుండెల మీద కూర్చున్నట్టు చేస్తాను అయితే సరే మధుమతీదేవి గారికి మా అభివాదాలు మంత్రి కుమారులా ఏమిటి ఇలా దయచేశారు ఏముంది దేవీ దర్శనం చేసుకుందామని దర్శనం అయిందిగా ఇక దయచే మధుమతి ఎందుకు మమ్మల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా నిరాకరిస్తారు మీరు ఇలా ఏకాంతంగా నిలబడి ఉంటే ఏ దేవకాంతో దిగువచ్చినట్టుంది ఆ దేవకాంతలు కూడా మీ ముందు దిగదుడు అవును రంభకు తొడలందమే గాని మీకున్న శంఖం లాంటి ఈ మెడ ఉందా ఊర్వశికి నడవందమే గాని మీకున్న వయ్యారం ఉందా మేనకా తిలోత్తమా మీ ముందు మే మేనవలసిందే నిజంగా దేవకాంతుల్ని చూసినట్టే మాట్లాడుతున్నారే మిమ్మల్ని చూసిన తర్వాత ఆ దేవకాంతుల్ని చూడమన్నా చూడబుద్ధి పెట్టడం లేదు ఆ ముంగులు ఆ గురులు ఓహో తాజుపాములాగా నీలి మేఘంలా తుమ్మిద రెక్కల్లా నిక నిగరాడుతున్నాను ఏమిటి ఏదో గడ్డి పరుగుంటాను ఇదిగో తెచ్చా ఏమిటి వెంట్రుక ఈ ఇంట్రికే ఇంత అందంగా ఉంది ఇక ఆ చిన్నారి శిలక ఇంత అందంగా ఉంటుందో సరే కానీ ఇప్పుడేం చేయలేచు ఆరు నీగో ఒక గుయ్యమనా నేనేమో తప్పుగా మాట్లాడానా నాకంతా నేను పోతా అబ్బాయి అది కాదు ఆ మంత్రం ఏమిటొచ్చు రా దారికి ఈ ఇంట్రిక నెత్తిన పెట్టుకుని శనీలలో పీకల దాకా మునిగి ఆ చిలకిన మనస్సులో తలుచుకుని నేను చెప్పిన మంత్రం 20,000 సార్లు చెప్పాలి శనీలలో పీక దాకా మునిగి 20,000 సార్లు చెప్పాలా చెప్తాను మంత్రం ఏంటి పట్టుకో ఏంట్రిక ఏది చెప్పు ఆముఖం 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 ఆకర్షయ 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 మోహం మోహం వర్ధయ 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 దేహం దేహం మర్ధయ 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 వరవరక్ 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 శవర కళ్యాణమే వైభోగ శవర కళ్యాణమే వైభోగ పీకల దాకా మునిగి 20,000 సార్లు అను ఆముఖం ఆకర్షయ ఆకర్షయ